రామయంపేట మండలం లక్ష్మపూర్ గ్రామ పరిధిలో గల వివిధ వరి పంట క్షేత్రాలను జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి ఆశా కుమారి సందర్శించారు ఎకరాల్లో వరి పంట సాగు అయ్యిందని ప్రస్తుతం పంట దశ నుంచి పంట కోత దశ వరకు వివిధ దశల్లో వివిధ మండలాల్లో వరి పంట సాగు అవుతుందని ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల వరి పంటలో కాండం కాండంతుడు చుపురుగులు కంకినల్లి పాము పొడ తెగులు ఆశించే అవకాశం ఉందని పంట చిరుపోట దశలో ఉన్నప్పుడు కాండం తొలచు పురుగుల నివారణకు కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అనే మందును నాలుగు వందల గ్రాములు ఎకరాకు పిచికారీ చేసుకోవాలన్నారు కంకినల్లి నివారణకు స్పెరోమెసిఫిన్ రెండు వందల మీటర్ల పిచికారీ చేసుకోవాలని ప్రస్తుత వాతావరణంలో అగ్గి తెగులు ఉధృతి ఎక్కువగా గమనించడం జరిగిందన్నారు వీటిని ప్రాథమిక దశ ట్రైసైక్లోజల్ పన్నూట ఇరవై గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలని ఇది తీవ్ర దశలో వరి కంకిపై మెడవిరుపు తెగులుగా మారి అధిక నష్టం కలిగించే అవకాశం ఉందన్నారు కాబట్టి రైతులు మెడవిరుపు తెగులుని గమనించి వీటి నివారణకు టెబ్యూకోన్సల్ ప్లేస్ ట్రైఫాక్సి స్టోబ్రిన్ ఎకరాకు ఎనభై గ్రాముల పిచికారీ చేసుకోవాలని సూచించారు పాము పొడ తెగులు నివారణకు ప్రాఫీకొనాజాల్ రెండు వందల మిల్లీమీటర్ పిచికారీ చేసుకోవాలన్నారు వివిధ పంటల్లో వచ్చు చీడపిడల నివారణకు మండల వ్యవసాయ అధికారిని గాని వ్యవసాయ విస్తరణ అధికారులను గాని సంప్రదించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ వ్యవసాయ విస్తరణ అధికారులు సాయి తేజస్విని పాల్గొన్నారు ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల మనకు అగ్గి తెగులు ప్రాథమిక దశలోనైతే మనకు ఆకు మీద కనిపిస్తుంది మధ్యస్థ దశలో ఉన్నప్పుడు కంకుల పైన కనిపిస్తుంది తీవ్ర దశలో మనకు కంకులు తెల్లగా వచ్చి మనకు పొల్లుపోయే అవకాశం ఉంటుంది దీన్ని మెడవిరుపు తెగులు అంటాము దీనికి ప్రాథమిక దశలోనైతేనేమో ట్రైసైక్లోజోలు మధ్యస్థ దశలో ఉంటే ట్రైసైక్లోజోల్ విత్ మ్యాంకోజెప్ కాంబినేషన్లో ఉన్నటువంటి మందును కానీ తీవ్ర దశలో ఉంటే మాత్రం ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ విత్ టెబికొనజోల్ కాంబినేషన్లో ఎకరాకు ఎనభై నుంచి వంద గ్రాముల వరకు పిచికారీ చేసుకున్నట్టయితే ఈ అగ్గి తెగులను నివారించుకునే అవకాశం ఉంటుంది మెదక్ జిల్లాలో సుమారుగా రెండు లక్షల అరవై వేల ఎకరాలలో వరి పంట సాగు చేయడం జరిగింది ఇది పొట్ట దశ నుంచి పంట కోసే దశ వరకు రకరకాల స్టేజెస్లో ఉన్నది అయితే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను బట్టి ఈ కంకినల్లి ఒకటి మెడవిరుపు తెగులు అక్కడక్కడ మనం మెడవిరుపు తెగులు గమనిస్తున్నాము దీనికి మండల వ్యవసాయాధికారిని కానీ ఏఈఓని కానీ సంప్రదించి వారు సూచించిన మందులు వాడి ఈ తెగులుని కంట్రోల్ చేసుకోవాలని నేను రైతు సోదరులను